భావితరాల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమ్మ ఒడి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని కదిరి శాసనసభ్యుడు డాక్టర్ సిద్ధారెడ్డి తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని కుమ్మరవాండ్లపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలని ఎమ్మెల్యే సిద్ధారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని ఉన్నత పాఠశాలను ప్రారంభించడం జరిగిందన్నారు. పాఠశాలలో మౌలిక సదుపాయాల కొరత లేకుండా చేస్తామన్నారు. విద్యార్థులందరూ చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి ఉత్తమ ఫలితాలు సాధించాలని, తద్వారా పుట్టిన ఊరికి, పాఠశాలకి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అది కదిరిలో ఉండే వాళ్ళకి 99% తెలియదు కూడా స్కూల్ ఉన్నట్లుగా, అది ఎక్కడో ఒక మూల ఉండిపోయినట్లు. మిగతా అన్ని మున్సిపాలిటీలోనే హై స్కూళ్ళు కేంద్రీకృతం కావడం, ఇదేగా మండల పరిషత్ తరఫున ఎక్కడైనా ఒక సమావేశం పెట్టాలంటే కూడా స్కూల్లో అసలు స్కూల్ ఉండేది కాదు. ఎక్కడ పోవాలంటే పట్టణం పోవాల్సినటువంటి పరిస్థితి. సరే, నేను వచ్చిన తర్వాత పిల్లలకు బాగా కన్వీనియంట్గా ఉండాలనే ఒక ఉద్దేశంతో సుదూర ప్రాంతాల నుండి మున్సిపల్ ఏరియాకి రావాల్సినటువంటి పరిస్థితి దృష్టిలో పెట్టుకొని మొట్టమొదటిగా 2 హై స్కూల్లో అప్గ్రేడ్ చేయించడం జరిగింది. కొండమనాయనపాల్యం, కే బ్రాహ్మణపల్లి. చాలా దూరం నుండి విద్యార్థులు ఆ ఏరియాలో యాక్సెసిబిలిటీ ఉన్నా కూడా స్కూల్ లేని కారణంగా కదిరి మున్సిపాలిటీ వచ్చి రకరకాల వ్యయ ప్రయాసాలు నిర్వహించాలంటే కష్టమైన పని కాబట్టి వీలైనంత తొందరలోనే దగ్గరలో ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ ఒక మంచి స్థలం కూడా చూసి వచ్చే విద్యాసంవత్సరానికి ఒక మంచి దేశంలో ఆడపిల్లలు మాట్లాడి ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు అందరికీ కూడా నమోదు చేసుకుంటున్న ఈరోజు ఒక పెద్ద ఎత్తున సాధన కలిగిన విద్యార్థులు చిన్నారులందరికీ కూడా